నీ కోడ్ ని చూసి నేర్చుకో అంటారు కోడ్ ని గారు మా 31st బర్త్డే కి అడ్వాన్స్ గా విషెస్ మీకు అండ్ రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ స్పీక్ థాంక్యూ సో మచ్ అండి హాయ్ బావునారా ముందుగా సుమ గారు నేను ఇంటి నుంచి వస్తున్నప్పుడు నన్ను శాలిని అడిగింది ఇవాళ యాంకర్ ఎవరు సుమానా అంది అవును అన్న ఏ అంది నా వైఫ్ సో శాలిని మీ పెద్ద ఫ్యాన్ అది తెలుసు మీకు సో థ్యాంక్యూ సో మచ్ థ్యాంక్యూ అండి థ్యాంక్యూ సో మచ్ చాలా ఇవాల్టికి శిల్పకళ వేదిక నేను ఇటు లాస్ట్ వచ్చింది 2016 లో అప్పుడు మీరంతా అక్కడ నేను ఇక్కడ ఫ్రంట్ రోలో నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫంక్షన్ ఇక్కడ జరిగింది మళ్ళీ ఈ లొకేషన్లో త్రివిక్రమ్ గారు అండ్ మా టీమ్ అంతా ఉన్నాము అండ్ ఆ రోజు గుర్తుంది ఆ రోజు ఇక్కడ స్టేజ్ పైన ఆ రోజు మన గురుగారు మాట్లాడిన మాటలు స్పీచ్లు సో మళ్ళీ నాకు సేమ్ వైబ్స్ వచ్చాయి సో రంగ్దే ఈ సినిమా ఫస్ట్ చెప్పాలంటే యాక్టర్స్ అండి యాక్టర్స్ నరేష్ గారు నాకు ఏ సినిమాకైనా వచ్చినప్పుడు నా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అని ఉంటే ఫస్ట్ చాయిస్ అందరికి తినే దీన్ని లేకుంటే వేరే ఇటర్ వెళ్తారు మా ఇద్దరు అంత మంచి పేరు మా ఇద్దరిది అండ్ నాకు ఇంతవరకు నాకు మామ్ థియేటర్ పేరు కానీ ఆంటీ అంటే మీరే జయ ఆంటీ మళ్ళీ ఇందులో ఆంటీ సో ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య ఈ మధ్య సీన్స్ చాలా 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 బాగుంటాయి సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ అండ్ తర్వాత కిషోర్ గారు భీష్మ ముందు నాకు 3 ఫ్లాప్లు ఉన్నాయి కిషోర్ గారు నాతో సినిమా చేసి నాకు హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ గారు సో మళ్ళీ ఈ సినిమా కూడా మొన్ననే మన చెక్ అస్సాం పోయింది సో ఇప్పుడు మనోడు అస్సాం నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడానికి కిషోర్ గారు మరి సినిమా చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు అండ్ అభినవ్ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ అండ్ సువాస్ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ తర్వాత ఈ సినిమా డిఓపి అండి పీసీ గారు ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ 2 ఫిలిమ్స్ ఒకటి ఇష్క్ మరి రంగ్దే ఆ రంగ్దే కూడా ఇష్క్ కంటే మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ పీసీ గారు ఈ సినిమాలో నా ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ నా యాక్చువల్ ఏజ్ 36 ఏళ్ళు సో కథ విన్నప్పుడు ఫస్ట్ చెప్పా వెంకీ స్వామి కథ అంతా చాలా బాగుంది కానీ నేను కాలేజ్ స్టూడెంట్ ఏంటి అంటే స్వామి ఏం మాట్లాడతారు మీరు అసలు మీరు భలే ఉంటారు అన్నాడు బట్ డిఓపి పీసీ గారు అనగానే నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్ పీసీ గారు నన్ను చాలా బాగా చూస్తారని కానీ సినిమాలో చూస్తే కీర్తిక్ అంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో కీర్తిక్ అంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో థ్యాంక్ యూ పీసీ సార్ యు ఆర్ ఎ లెజెండ్ అండ్ కీర్తి యాక్చువల్లీ మొన్న తప్పిపోయింది నిన్న పెట్టాను ఒక ట్వీట్ ఒకటి మిస్సింగ్ అని మిస్సింగ్ అనగానే మీ అందరూ పట్టుకుని ఇచ్చారు అమ్మాయిని మళ్ళీ ఈ స్టేడియంకి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్పి గారు మా ఇద్దరి ఫస్ట్ కాంబినేషన్ సార్ యు గేవ్ అమేజింగ్ మ్యూజిక్ ప్రతి పాట ఇట్స్ అ డైమండ్ ఒక్కొక్క పాట ఒక్కొక్క డైమండ్ సార్ సార్ చాలా బాగా ఇచ్చారు ఆడియో ఎంత హిట్ అయినా కూడా సినిమా తర్వాత మాత్రం దిస్ విల్ బీ ఎ లాంగ్ లాస్టింగ్ ఆల్బమ్ ఫర్ ష్యూర్ అండ్ యూ గేవ్ మీ అ వెరీ మెమొరబుల్ ఫిలిం మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ ఇది మా ఫస్ట్ కాంబో ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏంటి రాక్ స్టార్ ఎస్బి యాక్చువల్లీ మీరు స్టేజ్ మీద మీరు ఒక స్టెప్ వేయలేదు మీరు స్టెప్ వేస్తే బాగుంటుంది మీరు స్టెప్ మీరు మీ ఏదో రండి ఏదో క్యాన్ యూ ద సాంగ్ ప్లీజ్ బస్ స్టాండ్ సాంగ్ సాంగ్ బస్ స్టాండ్ సంతోషం అప్స్కోండి
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అరే అవును స్వామి మీరు రాలేదేంటి? చాలా షిట్ మళ్ళీ ఇస్తా సోలో పర్ఫార్మెన్స్ ఇస్తా. ఏ మీటో ఇది ఇస్తా సాంగ్ సోలో పర్ఫార్మెన్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కీర్తి. కీర్తి బేసికల్లీ కీర్తి అన్నా కానీ మనకు గుర్తొచ్చేది మహానటి అని. షీఈ్ రియల్లీ గ్రేట్ యాక్ట్రెస్. కానీ ఈ సినిమాలో మాత్రం తను మహానాటు మహానాటి. ఈ సినిమాలో అసలు నన్ను టార్చర్ పెట్టి సినిమాలో తను చాలా చాలా బాగా వేసింది ఈ సినిమా. ఈ సినిమాకి యు ఆర్ వెరీ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం కీర్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాతో నాకు అండ్ వెంకీకి లైక్ చెప్పినట్టు వి త్రీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మా స్వామి మా వెంకీ అట్లూరి. తను ఐ నో హిమ్ ఫ్రమ్ పాస్ట్ 10-12 ఇయర్స్. నాకు ఫ్రెండ్ నాకు. కానీ ఫస్ట్ టైం యాజ్ ఫ్రమ్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. తను హీ హాజ్ అ వెరీ సెన్సిటివ్ సైడ్ అండి. అంటే లవ్ స్టోరీస్లో అది ఆ సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివ్ ఉండాలి. హీ హాజ్ దిస్ బోత్. అండ్ ఈ సినిమాని తను చాలా బాగా తీశాడు. కానీ తను ఓన్లీ తీసేది ఓన్లీ లవ్ స్టోరీస్ ఎందుకు అని అర్థం కావట్లేదు. ఓన్లీ లవ్ 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 అంటాడు. మరి అతనికి కాలేజ్లో ఎన్ని ఉన్నాయా స్టోరీస్? మరి కొన్ని నాకు తెలుసుకుంది, కొన్ని నేను విన్నాను స్టోరీలు. నేను లవ్ స్టోరీస్ కొన్ని నేను విన్నాను. చాలా క్రేజీగా ఉంటాయి లవ్ స్టోరీస్. జస్ట్ జోక్స్ ఆఫ్ ఆట్ గేటింగ్ అండ్ సినిమా. అండ్ ఇంకోటి మేము చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ వంశీ గారు అండ్ పీటి ప్రసాద్ గారు అండ్ రాధాకృష్ణ గారు. ఈ బ్యానర్లో ఆల్మోస్ట్ ఇది నాకు థర్డ్ సినిమా అండి. హారికాసిని అండ్ సితారాలో ఫస్ట్ సినిమా ఆ, సెకండ్ సినిమా వచ్చేసి భీష్మ, థర్డ్ సినిమా. సెంటిమెంట్ ఏంటంటే మామూలుగా ఆ ముందు నాకు ఫ్లాప్ ఉంది, ఆ ఇచ్చారు. భీష ముందు ఫ్లాప్ ఉంది, భీష్మ ఇచ్చారు. దీని ముందు ఫ్లాప్ ఉంది, మళ్ళీ నాకు రంగు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ పీటి ప్రసాద్ గారు అండ్ రాధాబాబు అండ్ అండ్ చిన్నబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సినిమా మ్యాటర్ మొత్తం అయిపోయింది కదా, సినిమా అంతా అయిపోయింది. నెక్స్ట్ వకీల్ సాబ్ April 9th ఇద్దరు కలిసి వెళ్దాం ఫస్ట్ డే మార్నింగ్ షో. డోంట్ వరీ. నెక్స్ట్ నా లవ్ త్రివిక్రమ్ గారు. అంటే అఫ్కోర్స్ షాలిని లవ్ అనుకోండి, షాలిని కాకుండా ఇంకో లవ్ నా త్రివిక్రమ్ గారు. ఇక మేము సినిమా ఫంక్షన్లో నేను తన గురించి పొగిడితే నా గురించి పొగిడి అంతే బాగా వేస్ట్. కానీ ఒకటే చెప్తాను సింపుల్గా షార్ట్ చెప్పేస్తాను. సినిమా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్ళు ఎవరంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు. వీళ్ళు నా వెనకాల ఉన్నారు. అదే నా ధైర్యం, అదే నా దమ్ము. అండ్ థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఐ వాంట్ జస్ట్ గివ్ యూ హగ్ అంతే. దీన్ని మించి నేను చెప్పలేను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ సినిమాకి మీరు ఎంత ఇచ్చారో సపోర్ట్ మాకు తెలుసు మాకు. సో నౌ ఓవర్ టు యూ సార్.